ఉన్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాని ద్వారా నేను ప్రజలకు ఈ సేవ చేస్తున్నాను ఆ సేవ చేస్తున్నాను అని చెప్పి చెప్పటం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరూ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన ఈ మధ్య కాలంలోనే ఐఎఫ్ఎంఎల్ యాక్ట్ ఏదైతే ఉందో 1993 సంవత్సరంలో యాక్ట్ వచ్చింది దాన్ని సవరించి ఆసరా అమ్మఒడి చేయూత వంటి పథకాలని ఈ మద్యం మీద వచ్చినటువంటి డబ్బుల ద్వారా మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ఆ ఐఎఫ్ఎంఎల్ యాక్ట్ ని సవరించుకోవడం జరిగింది అంటే ఒక పక్క మద్యాన్ని ప్రజలకు అందిస్తూ వారిని తాగిస్తూ వారి ప్రాణాలు తీసేస్తూ మహిళల నుదుట ఉన్నటువంటి బొట్టుని చెరిపేస్తూ కుటుంబాలను నాశనం చేస్తూ దాని మీద వచ్చే ఆదాయం ద్వారా నేను ప్రజలకు సేవ చేస్తున్నాను అంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజలందరికీ చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఈ రాష్ట్రంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పురందేశ్వరి గారు బీజేపీ పార్టీకి ఈ రాష్ట్ర అధ్యక్షురాలుగా పెట్టినప్పటి నుంచి అందరికి ఒక డౌట్ వచ్చింది ఈమె బీజేపీ పార్టీకి అధ్యక్షురాలా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షురాలా అని చంద్రబాబు నాయుడు ఆ పార్టీ వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో ఈరోజు పురందేశ్వరి మేడం కూడా అదే మాట్లాడుతుంది ఈరోజు ఈ రాష్ట్రం అప్పులు చేసిందా అప్పుల్లో ముంచేసిందా లేదా అనేది కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో క్లియర్గా చెప్పారు అంటే ఆవిడ చెప్పింది తప్ప లేకపోతే పురందేశ్వరి గారు చెప్తుంది అబద్ధం అనేది క్లారిటీ ఆవిడ ఇవ్వాలి క్లియర్గా పార్లమెంట్లో మనం చేసిన అప్పు చాలా తక్కువ చంద్రబాబు నాయుడుతో పోలిస్తే ప్రతి రాష్ట్రం కూడా చేస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పైసా కూడా వెల్ఫేర్కి డెవలప్మెంట్కి పారదర్శకంగా ఖర్చు పెడుతుంది ప్రతిదానికి లెక్క ఉందని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు లాగే ఆవిడ కూడా అబద్ధాలు చెప్తూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనలు ముందుకు వెళ్తున్నట్టుంది అదేదో వాళ్ళ నాన్న పెట్టిన పార్టీ ఆ నందమూరి కుటుంబం తీసుకొని దానికోసం కష్టపడితే ఎవరూ కూడా బాధపడే పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పటికైనా పురందేశ్వరి గారు అబద్ధాలు చెప్పడం మానేసి కనీసం ఈ రాష్ట్రానికి ఏదైతే విభజన చట్టంలో ఉందో అవి రావటానికి కేంద్రంతో ఫైట్ చేసి అలాగే ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తే అందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆమెని హర్షిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం పురందేశ్వరి గారిని నేను ఒకటే అడగదలుచుకున్నా వాళ్ళ మర్దైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను ఆవిడ చదువుతున్నారేమో నాకు సందేహంగా ఉంది అలానే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో ఏది పడితే అది మాట్లాడతారు అవాస్తవాలు అసత్యాలు మాట్లాడతారు అలాగే ఈవిడ కూడా మరి వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఏమైనా చదువుతుందేమో అనే సందేహం నాకు కూడా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ భూముల గురించి ఏది పడితే అది అవాస్తవాలు బేస్లెస్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియాలి ఈరోజు విశాఖ గురించి ముఖ్యమంత్రి గారికి ఒక స్పష్టమైన క్రిస్టల్ క్లియర్ వ్యూ ఉంది ఒక ఆప్టిమిస్టిక్ వ్యూ ఉంది దీని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలి ఈ ప్రాంతాన్ని మన పొలిటికల్ మ్యాప్లోనే ఈరోజు మనము ఒక గొప్ప ప్రాంతంగా మనం చూపించేటువంటి ఆస్కారం ఈరోజు విశాఖపట్నానికి ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ దాంట్లో భాగంగానే మనం చూసినట్టయితే ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నటువంటి ఆంటర్ప్రినర్స్ ఇతర దేశాల నుంచి ఏ విధంగా ఇక్కడ పెట్టుబడుల కోసము వాళ్ళందరూ కూడా మన విశాఖ వైపు చూస్తున్నారో ఇవన్నీ విషయాలు కూడా చూసి తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే కేవలము జగనన్న ప్రభుత్వము మీద జగనన్న చేస్తున్నటువంటి ఆలోచనల మీద బురజల్లే ఒక వైనం కనిపిస్తుంది అందులోనే ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు ఏంటి మేమంతా కూడా అప్పులు చేస్తున్నాము మేమంతా అప్పులు చేస్తున్నాము ఆ అప్పులు కూడా ఏది పడితే అది పిచ్చి తప్పుడు లెక్కలు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ ఈ జగనన్న ప్రభుత్వంలో చేసినటువంటి ప్రతి అప్పు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమము ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో ఏదైతే మనం తీసుకుంటున్న డెబ్స్ ప్రతి దానికి కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అన్ని ఒక లెక్కలు ఉంటాయి దాని ప్రకారంగానే మనం చేస్తాము ఇట్స్ అన్ ఓపెన్ బుక్ అందులో హైడ్ చేసేది ఏమీ లేదు ఏది పడితే అది మాట్లాడితే ఎలా అండి మాట్లాడే ముందు అసలు ఏంటి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకో కానీ ఈరోజు చిన్నమ్మ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మరిది గారి స్క్రిప్ట్ చదివినట్టు ఉంది తప్ప వారు సొంతంగా మాట్లాడినట్టుగా మాకైతే ఎక్కడ అనిపించట్లేదు ఎందుకంటే ఈ స్క్రిప్ట్ ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమాయే కనబడతా ఉంది ఆయన బండెక్కి అది మాట్లాడినా లేదా ఈవిడ పదవి తీసుకొని ఇవి మాట్లాడినా లేదా ఇంకో దగ్గర ఆయన మాట్లాడినా అన్నీ కూడా ఎక్కడికక్కడ స్క్రిప్ట్ మాత్రం ఎక్కడ తేడా ఉండట్లేదు ఒకవేళ చిన్నమ్మ గారు వారికి రాష్ట్రంలో రాజకీయాలు చేయాలన్నటువంటి తపన కానీ లేకపోతే ఇంకోటి కానీ
ఉండి ఉంటే అసలు వారికే వారి తండ్రి గారు పెట్టినటువంటి పార్టీ ఉంది కదా తండ్రి గారు పెట్టినటువంటి పార్టీ ఏమో మరిది గారు నడుపుతారు వీరు వేరే పార్టీలో ఉండి మరిది గారు చెప్పినటువంటి మాటలు ఈవిడు మాట్లాడతారు ఏటొచ్చి తిరిగి తండ్రి గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని మరిది గారు నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీని రేపు ఎలాగన్నా అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఇంకో రాజకీయ పార్టీలో ఉండి మాట్లాడడం ఎందుకు నాకు తెలియక అడుగుతాను విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలని చెప్పి ఒక పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు మళ్ళీ పైపెచ్చి నిన్న వచ్చి అంటారు ప్రభుత్వం భూమి ఇస్తే ప్రభుత్వం భూమి ఇవ్వట్లేదు అందుకని పెట్టట్లేదు చెప్పండి రేపు చెప్పమనండి కేకే లైన్తో కూడినటువంటి పూర్వపు ఉన్నటువంటి వాల్టేర్ డివిజన్ని ఉంచుతూ రైల్వే జోన్ని మేము ప్రకటిస్తామని చెప్పి చెప్పండి నేను సీఎం గారిని ఒప్పించి 24 గంటల్లో కావాల్సినటువంటి భూమి ఇచ్చేటువంటి బాధ్యత నాది ప్రభుత్వంలో మంత్రిగా చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 24 గంటల్లో భూమి ఇస్తాం చెప్పమనండి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పమనండి వాల్టేర్ డివిజన్తో కూడినటువంటి విశాఖ రైల్వే జోన్ని ప్రకటిస్తున్నాం ఇదిగో స్థాపించండి ఇదిగో మాకు ఇన్ని ఎకరాలు భూమి కావాలని చెప్పి చెప్పమనండి 24 గంటల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి ఒప్పించి 24 గంటల్లో భూమి ఇచ్చేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 2.5 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడండి నేను దాని గురించి ఎందుకు మాట్లాడలేదమ్మా చిన్నమ్మ దాని గురించి ఎందుకు స్పందించలేదమ్మా చిన్నమ్మ మీరు ఏ మీరు ఇదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారే ఈ ప్రాంత ప్రజల తాలూకా ఇబ్బందులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి తెలిసే మీకు అత్యంత సమీప బంధువైనటువంటి గీతం కాలేజీలో 40 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు కొన్ని వేల ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోతే మీ మరిది గారి ప్రభుత్వంలో ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు సమస్యలు గుర్తురాలేదు ఇదే 2014లో భారతీయ జనతా పార్టీ బహుశా నాకు గుర్తుండి ఆ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ మేనిఫెస్టో ఇదే విశాఖపట్నంలో ప్రకటించారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి చెప్పారు ఏమైపోయింది మాట్లాడమనండి చెప్పమనండి సమాధానం చెప్పమనండి ఎందుకు అంతలా అడుగుతున్నా ఎందుకు స్పందించట్లేదు చెప్పమనండి ఏ మీ మరిది గారు స్పెషల్ ప్యాకేజీకి మాకు హోదా అవసరం లేదు ప్యాకేజ్ ఇస్తే చాలని చెప్పి ఒప్పుకున్నారు కాబట్టి మీరు కూడా దానికే దాంతో ఏకీభవిస్తారా ఈరోజు జరుగుతున్నటువంటి చేస్తున్నటువంటి అప్పులకి ఈ రాష్ట్రంలో క్రియేట్ అవుతున్నటువంటి అసెట్స్ ఎక్కడా కూడా కనిపించట్లేదు చేస్తున్నటువంటి అప్పులకి క్రియేట్ అవుతున్నటువంటి అసెట్స్కి ఎక్కడా పొంతన ఉండట్లేదు అని చెప్పి మాట్లాడారు మాట్లాడినట్టున్నారు కదా మాట్లాడినట్టు అసెట్ అంటే ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద పేదవాడి తాలూకా జీవన శైలి మారాలని పేదవాడి తాలూకా జీవన విధానం మారాలని పేదవాడు ఎప్పటికీ కూడా పేదవాడిలా మిగిలిపోకూడదని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక పథకాల ద్వారా హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారి మీద ఇన్వెస్ట్ చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది ప్రాంతాలకు మంచి జరుగుతుంది పేదవాడి తాలూకా జీవన శైలి మారుతుంది అని చెప్పి ఈరోజు అదే మాట నేను చెప్తుంది కాదు నీతి ఆయోగ్ చెప్పింది పావర్టీ అనేటువంటిది గడిచినటువంటి 4-4.5 సంవత్సరాలుగా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో డౌన్ఫాల్ అయ్యిందో అనేటువంటిది నీతి ఆయోగ్ చెప్తా ఉంది నీతి ఆయోగ్ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒక సంస్థ కదా మీరు కానీ మీ మాయల పకీలు మరిది గారి మాటల్లో కానీ ఆయన తాలూకా ఉచ్చులో కానీ పడితే మీ భర్త వెంకటేశ్వరరావు గారిలాగే మీ రాజకీయ చరిత్ర కూడా ముగిసిపోతుంది ఆయన ఒక పుస్తకం రాశాడు మీ భర్త వెంకటేశ్వర గారు అప్పట్లో ఒక పుస్తకం రాశారు తర్వాత ఆ పుస్తకానికి 2వ పార్ట్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మీ మాయల పకీర్ మరిది గారి ట్రాప్లో కానీ మీరు పడిపోతే మీ నాన్నగారు పెట్టినటువంటి పార్టీ ఉంది తిరిగి స్వాధీనం చేసుకోండి ఆ పార్టీ గురించి పోరాటం చేయండి గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 మధ్య దాదాపు 10 సంవత్సరాలు మీరు మంత్రిగా పనిచేసినట్టున్నారు సరే అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు ఆ పార్టీకి మీరు స్వస్తి పలికారు ఈ 10 సంవత్సరాలు గడిచినటువంటి 9 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు వారిని మోసం చేసినట్టే రేపు పొద్దున మోడీ గారిని అమిత్ షా గారిని కూడా ఇచ్చేసి మళ్ళీ మీ మరిది గారి మాటల్లో ఆ మాయల్లో పడిపోతే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది